welcome back to our channel. And if you're new to the channel, please don't forget to subscribe and hit the bell icon. I am Bindu. This is Yami. So today we are back with another hack video, that is sandwich hack video, because we love eating sandwiches. So without any delay, let's get into the video. So the first hack is chocolate sandwich hack. Chocolate sandwich. నార్మల్ ఒక బ్రెడ్ పైన చాక్లెట్ పెట్టి అది ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేసి షాలో ఫ్రై చేసామన్నమాట. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఇది మా బ్రెడ్ కొద్దిగా డిఫరెంట్ బ్రెడ్ ఉండే, బ్రెడ్ కొద్దిగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే, అందుకే ఇట్లా ఎండ్స్కి స్టిక్ అయితే లేకుండే. సో ఇట్లా అయింది. సో వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది అనుకుంటుంది, ఎందుకంటే కానీ లోపల చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. మెల్ట్ చాక్లెట్, let's taste it. నార్మల్ బ్రెడ్ నటేలో డిప్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది అట్లాగే ఉంది. కొంచెం చిన్నపిల్లలు తింటారు, కానీ అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు దానికి, అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు? నార్మల్గా ఒక బ్రెడ్ పైన చాక్లెట్ పెట్టి ఇంకో బ్రెడ్ పెట్టి కూడా చేయొచ్చు, ఇట్లా హాఫ్ చేసేటంటే కదా. అంత టైం వేస్ట్ ఎందుకు అని నా ఒపీనియన్ అనమాట. సో యా, నౌ సెకండ్ హ్యాక్. చూపించారనమాట, అంటే లైక్ వాళ్ళకి లేట్ అవుతుంది అంటే బ్రెడ్ బ్రెడ్ అలాగా ఇంకా ఆమ్లెట్ అలాగా వేసుకోకుండా రెండు చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ మూడు ఒకటే పాన్ వేసేసి తినేలాగా. సో మాకు రిజల్ట్ ఎలా వచ్చింది అంటే, ఇది ఫస్ట్ మేము నార్మల్ బ్రెడ్ తీసుకొని దాన్ని మధ్యలో ఇట్లా ఇట్లా మధ్యలో ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా అన్నాం అనమాట, ఇట్లా ఇట్లా చేసినాం అనమాట. సో ఇది మేము అంటే ట్రై చేద్దామని ఇట్లా చుంచేసాము. సో మాకు ఇది వర్కౌట్ కాలేదు, ఎందుకంటే చీజ్ మెల్ట్ పక్కన ప్యాన్ పైన చీజ్ వేసేసరికి అది మొత్తం ప్యాన్ కంటుకుంటూ పోయింది. సో ట్రై చేద్దాం. టేస్టింగ్ టైం నాకు టేస్ట్ చేయడం ఉండదు, ముందే చీజ్ ఇట్లా ఇక్కడ అంటుకుంది వెంటనే. నార్మల్ బ్రెడ్ ఇంకా ఎగ్ తిన్నట్టు చీజ్ చేయగలుగుతుంది, కొద్ది కొద్దిగా కొద్ది మాడిపోయింది కాబట్టి కొద్ది మాడిపోయిన చీజ్ జరుగుతుంది అంతే. సో ఇట్స్ టైం ఫర్ 3. బ్రెడ్ని మధ్యలో
ఆమ్లెట్ పెట్టి దానిపైన చీజ్ కూడా పెట్టాం. ఎవరు చేసారు? అలానే చెప్పండి. పెద్ద తెలిసినట్టు చెప్తున్నాం. నేను చూసిన, నేను వీడియో తీసిన. ఇది ఎలాగంటే బ్రెడ్ సైడ్స్ కట్ చేసేసి మధ్యలో చీజ్ పెట్టి, అంటే వాళ్ళు చీజ్ పెడతారు అంటాం, కొద్దిగా ఫ్లేవర్స్ కోసం మేము ఆరిగానో యాడ్ చేసాం మధ్యలో మధ్యలో. ఆరిగానో మేము ఎక్కడెక్కడ యాడ్ చేసామో వాళ్ళు అక్కడ యాడ్ చేయలేదు, మేము మా టేస్ట్ కోసం యాడ్ చేసాము. వాళ్ళు ఉప్పు కూడా వెళ్ళే ఏమీ వేయలే, ముట్టి ఎగ్గేలేదు అంటారు. అట్లా ఎగ్ లో డిప్ చేసింది, మేము ఎగ్ లో డిప్ చేసి ఉన్నాం ప్యాన్ పైన, ఎగ్ లో ఫ్రై చేసింది. సో లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. లోపల చీజ్ ఉంది, చీజ్ మెల్ట్ అవ్వలేదు అనుకోవచ్చు. కొద్ది పచ్చి పచ్చిగా ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్. మేము ఆరిగానో వేసినందు బాగుంది. యాక్చువల్లీ ఆమ్లెట్లో మనం ఇంకా సాల్ట్ ఇంకా కారం వేసుకుంటే బాగుంటుంది కదా, టేస్ట్ వస్తుంది. దిస్ ఇస్ గుడ్. చాక్లెట్ది బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు హ్యాక్ నెంబర్ 4. హ్యాక్ 4 ఏంటంటే, నార్మల్ బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మధ్యలో పార్ట్ కట్ చేసేసి దాని లోపల ఎగ్ వేసేసి దానిపైన ఆరిగానో వేయాలి అంతే. అంటే మాకు ఇది నాక ఇది నాకు పర్సనల్గా సెన్స్ అనిపించదు, ఎందుకంటే మధ్యలో పార్ట్ తీసేసి మధ్యలో పార్ట్ వేస్ట్గా వాడేయడం ఎందుకు? దానిపైన పెట్టచ్చు ఎమ్మగా, దీనిమీద ఆమ్లెట్ వేసుకొని పిచ్చి పిచ్చి వేసే 5 మినిట్స్ ఆ క్రాఫ్ట్ ఆఫీస్ చూపించారా బిందు నేను జరపోయే వాళ్ళతోటి మనం చూస్తాం. అయినా కానీ ఇంట్రెస్టింగ్ అనిపించాము నాకు అదే చేస్తే ఉంటుంది మొత్తం మొత్తం వాళ్ళు చేసేది సెన్స్లెస్ అని తెలుస్తుంది. అయినా కానీ మనం చూస్తాం, చేస్తాం కూడా చేసినట్టు. నార్మల్ టేస్ట్ ఆమ్లెట్ ఇంకా బెడ్ టేస్ట్. సో దీని టేస్ట్ బాగానే ఉంది, ఇంటి ముందు అలానే ఉంది కానీ చీజ్ లెస్, టేస్ట్ లెస్. యాక్చువల్లీ చీజ్ లెస్ కూడా, చీజ్ లేకుండా చేసినాం కదా ఇది, దీంట్లో చీజ్ వేయాలి. దాంట్లో ఇంకా ఆరిగానో మేము వేసినందుకు కొద్ది టేస్ట్ మాకు తెలుస్తుంది, కానీ ఆరిగానో అయ్యకపోతే మొత్తం ప్లెయిన్ అలా మన ఇండియన్స్ తినలేదు. ఎందుకంటే మన ఇండియన్స్కి స్పైసీ ఫుడ్ కావాలి, ఫుల్ ఆన్ స్పైసీ ఫుడ్ కావాలి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాక్ ఇది, హ్యాక్ నెంబర్ 5. ఇది నార్మల్ మనం చేసుకుంటాం అనుకో, బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే మీ దగ్గర ఒకవేళ గ్యాస్ లేకపోతే ప్యాన్ లేకపోతే ఐరన్ బాక్స్ ఒకటి ఉంటే, కానీ మీకు మీ దగ్గర ఒకసారి స్ట్రైట్నర్తో ట్రై చేయండి. మనం రాత్రి అంతా కూర్చోవాలి అప్పుడు స్ట్రైట్నర్తో, ఒక దగ్గర ఒక దగ్గర ఒక దగ్గర ఐరన్ బాక్స్ కాబట్టి ఇట్లా పెడితే అయిపోయింది. కానీ ఇది కాలలేదు, కానీ చీజ్ మెల్ట్ అయింది లోపల, అదే విచిత్రంగా ఉంది. అంటే మనం ఆయిల్ వేసి బర్న్ చేస్తే బర్న్ అవుతుందేమో, కానీ చీజ్ మెల్ట్ అయిపోయింది. దీన్ని ఫాయిల్లో పెట్టినాం కాబట్టి ఫాయిల్ ఇంకా హీట్ తీసుకుంటారు కదా, చీజ్ మొత్తం మెల్ట్ అయింది, మొత్తం సైడ్ కూడా అంటుంది, కానీ బ్రెడ్ కాలలేదు. అదే కొద్దిగా అంటే మేము నార్మల్ ఒక బ్రెడ్ పైన చీజ్ లైస్ పెట్టి మళ్ళీ ఇంకో బ్రెడ్ పెట్టేసి శాండ్విచ్ లాగా చేసేసినాం. నార్మల్ చీజ్ శాండ్విచ్ ఇది, దీంట్లో మేము ఆరిగానో యాడ్ చేసాం మా టేస్ట్ కోసం. నార్మల్ శాండ్విచ్ ఐరన్ ఐరన్ బాక్స్ పైన బ్రెడ్ కాలలేదు సరిగ్గా, మేము చాలాసేపు పెట్టినాం ఇంకా చీజ్ చీజ్ మెల్ట్ అయింది మొత్తం చీజ్, కానీ బ్రెడ్ కాలలేదు అంతేం బాగాలేదు. సో దీస్ ఆర్ ద 5 హ్యాక్స్ వీ హ్యావ్ ట్రైడ్ టుడే. మేము ఇంకా చూసి మళ్ళీ ఇంకా 5 మినిట్స్ హ్యాక్స్ కాదు కాదు, ఇంకా చాలా చేద్దాం అనుకుండే, కానీ వాళ్ళు చాలా ఫుడ్ వేసేయాలనుకోవట్లేదు. స్పూన్
ఆమెకి స్పూన్ తినడానికి రాదు, ఉల్టతో తింటున్నా. సో వెతికి వెతికి చాలా సింపుల్ హ్యాక్స్ తీసుకున్నాం అన్నమాట. అంటే మామూలు ట్రై చేయొచ్చు, మనం ఇంట్లో ట్రై చేసుకొని ఇలాంటి హ్యాక్స్ ట్రై చేస్తాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ డౌన్ నెక్స్ట్ మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారో. విల్ పక్కా ట్రై టు డూ దట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. టిల్ దెన్ బై.